సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలు రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్ శాతాన్ని 10% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గిరిజన సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్వప్నమైనటువంటి గిరిజన 10% రిజర్వేషన్ కొరకు దాదాపు 36 సంవత్సరాల పాటు ఈ బంజారా ఆదివాసి బిడ్డలు గిరిజనులందరూ కలిసి 36 సంవత్సరాలుగా అనేక పోరాటాలు నిర్వహించిన కూడా అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏనాడు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పిస్తారని హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకొని 2017 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయ గారి పర్యవేక్షణలో ఆ రోజు శాసనసభలో బిల్లు ఆమోదం చేసి కేంద్రాన్ని పంపిస్తే కేంద్ర మంత్రి అయినటువంటి మన కేంద్ర గిరిజన మంత్రి వర్యులు మాకు ఎలాంటి బిల్లు అందలేదు అని చెప్పేసి దొంగ సాకులు చెప్పుతూ ఈరోజు యావత్ గిరిజన లోకాన్ని మోసం పాలు చేస్తున్నటువంటి ఘనత ఈ బీజేపీ పార్టీకే దక్కుతుంది. అలాగే 10% రిజర్వేషన్ కొరకు ఆహార్నిశలు కష్టపడినటువంటి మా ఆడబిడ్డ మా అక్క సత్యవతి రాథోడ్ గారు ఏ మీటింగ్లోనైనా సార్ దయచేసి మా బిడ్డలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వచ్చి వేడుకుంటున్నారు. జాతి తరఫున నాకు వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు మాకు 6% ఉండే ముందు మరి ఇప్పుడు 10% పెంచడం మరి మా బిడ్డలందరూ కూడా ఈరోజు పండగ వాతావరణం చేస్తున్నారు. మరి తండాలలో ఉండి కూడా మా గిరిజన బిడ్డలు బాధపడుతున్నారని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా గిరిజన తండాలు మరి గ్రామ పంచాయతీలు చేయడం కూడా మన ముఖ్యమంత్రి గారే. మరి మా బిడ్డలు బాధపడవద్దు అనే ఆకాంక్షతోనే ఈరోజు మా గిరిజనులకు 10% పెంచడం జరిగింది. మరి మా ముఖ్యమంత్రి తర్వాత మన ప్రతి తండాలలో పండుగ వాతావరణం నెలకొనున్నది. నిన్న రాత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 33 జీవో ప్రకారం 6% నుంచి 10% రిజర్వేషన్ కేటాయించడం మన గిరిజనుల పేరుతో సువర్ణ అవకాశాలతో లెక్కించబడిన దినంగా మనం చెప్పుకోవచ్చు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్పించి మనకు గజం జాగలేని పరిస్థితులలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవించి మనల్ని మొన్ననే 17వ తారీఖు మన హైదరాబాద్ నడి ఒడ్డున మనకి భూమి కేటాయించి